టమాటా పచ్చడి అండి, ఇదిగో ఆరేసాను. ఇది లాస్ట్కి ఇలాగయ్యింది. ఇది అనమాట రుబ్బుకోలు. ఇంకా రోట్లు వేసి మూడు రోజులు ఎండబెట్టానండి. ఇంకా ఇంకా చింతపండు అంత వేసి ఇది నిలవ పచ్చడి. 4 కిలోలు వేస్తే సగం ఎంత వచ్చింది? ఇందులో కారం అండి ఇంక వేసుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చాను, కొత్తడి కారం అంటే ఇస్తారు. ఇదిగో మన సరిపోతే వేసుకుంటున్నాం. ఇంక రోట్లో మంచిగా ఇంకా మెత్తగా రుబ్బి పెట్టానండి, రుబ్బాను టమాటా పచ్చడికి. ఇంకా ఆల్రెడీ ఉప్పు వేసాను కదా, కళ్ళు ఉప్పు వేసాను కదండి. ఇంకా ముక్కలు నానబెట్టేటప్పుడు ఇప్పుడు లైట్గా వేస్తాను ఇంకా కా ఉప్పు. ఇంకొంచెం వేసుకుంటున్నాం, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ వేసాను కదా, తర్వాత మెంతిపొడి అండి, ఆవాల పొడి 2 స్పూన్ల వరకు ఆవాల పొడి. తర్వాత మెంతి పొడి అండి కొంచెం, 1 స్పూన్ వరకు, 1 స్పూన్ వరకు మెంతి పొడి. ఇంకా అవన్నీ వేసాను కదా, కలపాలి. కలిపేసి ఒకసారి చూడండి,
ఇంకా ఉప్పు ఇంకా కారం సరిపోదని కొంచెం వేసానండి పచ్చడిలో. నిలవ పచ్చడికి ఇంకా ఉప్పు వేయాలి సమానంగా. చింతపండు ఉప్పు ఉంటేనే ఇంక ఎక్కువ రోజులు ఉంటుంది నిలవ పచ్చడికి. నాలుగు కిలోల టమాటా అండి ఇది చూడండి ఎంత పచ్చడి అయ్యిందో ఇవన్నీ కలిపేటప్పటికి. ఒక డబ్బాని ఇంకా పోంచుకుంటే మనం కొద్ది రోజులు ఇంకా వర్షాకాలం ఇంకా మనం తినొచ్చు. ఇంకా ఇంకా ఆవకాయ పచ్చడి కూడా చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇంకా తాలింపుకి కలర్ పెట్టాను. ఎల్లుల్లిపాయలండి పొలిసి పెట్టాను. ఇంకా నువ్వుల నూనె అండి తెచ్చాను. ఆయిలు ఇంకా 2 కిలోలు తెచ్చాను. ఇంకా ఇదైతే కిలో వేసుకుంటాను. ఇంకా పచ్చడి నూనె అంటే పచ్చడికి ఇంకా ఇందులో నూనె ఇంకా అడిగాను. ఇంకా మార్కెట్లో దొరుకుద్ది కొనుక్కుంటే ఇదే బాగుంటుందండి. కిలో వేసానండి, కిలో ప్యాకెట్ వేసాను. టమాటకి ఇంకా కిలో నూనె వేసాను. తర్వాత ఈ ఎల్లుల్లిపాయలు కూడా నెయ్యనండి, ఇందులో సగం వేస్తాను కొంచెం. ఒకసారి చూడండి ఇంకొద్ది చలపప్పు వేయాలి. ఫస్ట్ వేసాను కదా ఆవాల పొడి, కొంచెం వేసాను తాలింపుకి. ఇంకా తర్వాత జీలకర్ర అండి, కొంచెం ఇవి 1/2 కిలో ఉన్నాయండి ఎల్లుల్లిపాయలు. ఈ నెయ్యిను ఇందులో సగం 1/4 కిలో వేస్తాను. ఇవే వేస్తేనే టేస్ట్ అండి ఎల్లుల్లిపాయలు ఇలాగ వేస్తేనే. ఎల్లుల్లిపాయలు వేస్తేనే టేస్ట్ అండి. ఇంకా 1/4 కిలో వరకు ఎల్లుల్లిపాయలు, ఏ పచ్చడికైనా ఎల్లుల్లిపాయలే టేస్ట్. ఇంకా ఇంకెలాంటి తప్పేళ్ళ వేసుకోవాలండి, ఎందుకంటే ఒక కళాయిలు వేసాను మొత్తం నూనె మొత్తం పొంగిపోయి పైకి వచ్చేసింది. ఇదంతా కడిగాను ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలంటే. ఇంకా చిన్న చిన్న కళాయిల్లో ఇంకా పనికిరా, ఇంకా మొత్తం ఈ నువ్వుల నూనె కూడా మొత్తం పొంగిపోయిందండి. ఇంకా ఈ తప్పేళ్ళ వేసి పెట్టాను. ఇంకా చూడండి నువ్వుల ఆయిలు ఇంకెలా పొంగుతుంది. ఇంకా ఇలాగా ఇంకా కళాయిలు వేస్తే ఇంక మొత్తం పైకి వచ్చి మొత్తం పొంగిపోయింది, స్టవ్ మొత్తం అయిపోయిందండి. ఇంకా మళ్ళీ పెద్ద తప్పేళ్ళు వేసాను చూడండి ఎలా పొంగుతుంది, ఎలా వచ్చింది పైకి. తాలింపుకండి ఇగో ఎల్లుల్లిపాయలు అన్నీ వేసాను. ఇంకా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు వేయాలి, ఎలా పొంగుతుంది చూడండి నువ్వులాయిలు. ఇంకా కొంచెం మెంతులు అండి, ఆల్రెడీ మెంతులు పొడి వేసాను కదా, ఇంకా కొంచెం ఇంక మెంతులు. బెల్లం పాకంలోకి వచ్చేస్తుంది పైకి నువ్వుల ఆయిలు.
ఇంకా ఇదిగో ఎండుమిరపకాయలు అండి, ఎండుమిరపకాయ కూర వేసింది. ఇవి ఎల్లుల్లిపాయలు, ఇంక ఇవి ఎలాగా ఇంకా వేగాలండి. ఎల్లుల్లిపాయలు ఇగో చాలా పప్పు వేసాను, ఇంకా జీలకర్ర ఆవాలన్నీ మొత్తం వేసాను మెంతులు. ఇంకెందులో కలుపుకోవాలి, కొద్ది చల్లగా అయిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోండి. నెలవ పచ్చడి చాలా రోజులు ఉంటుందండి. ఒక డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు, మంచి డబ్బాలు ఎత్తుకొని పెట్టుకుంటే ఇంకా మనకి ఇప్పుడు అవసరం ఉంటే అప్పుడు తినవచ్చు. ఇదిగో ఇప్పుడు ఇది ఆయిల్ ఇంక ఇందులో వేసుకుందాం. తెలుస్తుంది పెడతాను. నువ్వుల నూనె టేస్ట్ బాగుంటుందండి, నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ బాగుంటుంది పచ్చళ్ళకి. నేనైతే నువ్వుల నూనె వేసాను. ఇంకా టేస్ట్కి ఇంకా తెల్లుల్లిపాయలు బాగుంటుంది, ఎల్లుల్లిపాయలు. ఆయిల్ వేసాను, ఇంకా ఇవ్వాలండి, పడుతుంది ఇంకా ఆయిలు. 2 కిలోలు అయితే తెచ్చాను, 1 కిలో వేసాను కానీ ఇంకా ఇంకా రేపు చూడాలి, సరిపోతే మళ్ళీ వేసుకుంటా. నిలవ పచ్చడికి ఆయిల్ కూడా ఎక్కువ ఇంకా వేయాలి. పచ్చడి అయిపోయిందండి, చూడండి ఒకసారి. టమాటా పచ్చడి, నిలవ పచ్చడి. ఇంక ఇలా చేసుకుంటే ఎన్ని ఎన్ని రోజులైనా ఉంటుందండి, సంవత్సరం వరకు కూడా ఉండొచ్చు. ఇంకా ఇంకా ఎలాగుందో చూడండి, ఒక లైక్ అయితే కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంక కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి, బాయ్ అండి. మళ్ళీ ఆవకాయ వీడియోతో మళ్ళీ వస్తాను, మళ్ళీ చూడండి మీరు లాస్ట్ వరకు. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలా ఇంకా ఎత్తుకుంటానండి, ఒక ఇంక ఈ రోజంతా ఈ తపాలు ఉంచేసి రేపు ఇంకా మంచి ప్లాస్టిక్ డబ్బాలా ఎత్తి పెట్టుకుంటాను. ఇంకా మీరు కూడా ఎలా చెయ్యండి, ఇంక సంవత్సరం వరకు ఉంటుందండి నిలవ పచ్చడి. ఇంకా ఎలాగుందో చూడండి, ఒక లైక్ అయితే కొట్టండి, ఇంక తప్పకుండా మర్చిపోవద్దండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇలాగా పచ్చడి చేసుకోండి. ఇంకా టమాటా కూడా ఇంకా రేటు తక్కువ ఉంది కదా, చేసుకోండి. ఇంకెళ్ళేటప్పుడే చేసుకోవాలి. ఇంకా మనం చూడండి, అయితే నూనె ఒక 1 కిలో వేసానండి, ఇంకా సరిపోతే మళ్ళీ రేపు వేస్తాను. ఇంకా ఈ ప్యాకెట్ ఉంది, సరిపోతే మళ్ళీ రేపు వేస్తాను. ఇందులో సగం వేస్తాను, ఇంకా 1.5 కిలో నూనె పడుతుంది ఏమో. ఇంకా రేపు చూసి మళ్ళీ వేసుకుంటాను. ఇక పైకి వచ్చేసింది ఆల్రెడీ, ఇక బాగానే ఉంది. ఇంక సరిపోతే మళ్ళీ రేపు వేసుకుంటానండి. ఇంక రేపు వరకు చూడాలి, ఇంకా మొత్తం నూనె మొత్తం ఎంత పడుతుందేమో అనేది. ఇంకా మొత్తం సరిపోతే మళ్ళీ రేపు వేస్తా. ఇంక పైకి వచ్చేస్తుంది నూనె, ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తుంది. ఇంకా రేపు వరకు ఇలా పైకి వచ్చేస్తుంది. ఇందులో మళ్ళీ 1 కిలో నూనె వేసానండి, ఇంక రాత్రి 1 కిలో వేసాను, మళ్ళీ పొద్దున్న ఇంకొక 1 కిలో వేసాను, సరిపోలేదు. ఇంకా 2 కిలోల నూనె పట్టింది ఇంకా ఈ పచ్చడికి. ఇదిగో ఈ డబ్బాలు ఎత్తుకుంటున్నాను ఇంకా.
ప్లాస్టిక్ డబ్బాలో.